నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయం పురాతనమైన చరిత్ర కలిగి ఉంది. త్రేతాయుగంలో జాంబవంతుడు చేతుల మీదుగా ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే మక్తల్ పట్టణంలో వెలసిన ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి విగ్రహం పశ్చిమాభిముఖంగా ఉన్నందున ఈ ఆలయానికి పడమటి ఆంజనేయ స్వామి ఆలయం అని పేరు వచ్చినట్టు చరిత్ర చెబుతోంది. ఈ పడమటి ఆంజనేయ స్వామి ఆలయం గురించి మన बीने न्यूस अंदिस्तुन्ना प्रत्येक कथनम मी कोसम पश्चिमाभिमुखं भजे नारायणपेट जिल्ला मक्तल पट्टणं लो वेलिसिनटुवंटि जांबवंतुल वारिचे प्रतिष्ठिंचबड्डटुवंटि आंजनेय स्वामी पडमटि आंजनेय स्वामिगा वेलुगोंदुतुन्नाडु. ई स्वामिकि चाला विशेषालु उन्नायि. ई स्वामिकि गर्भालयं पैन गोपुरं उंडदु. इदि सूर्योदयं मोदलु सूर्यास्तमयंलोगा गोपुर निर्माण जरगालनि स्वामिवारी आज्ञ. గతంలో రెండు సార్లు వేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పగులొచ్చి పడిపోయిందట. ఇప్పుడు ఇక్కడ స్వామి విగ్రహం పశ్చిమానికి ఒరిగి ఉంటుంది. దీని కారణం ఏంటి అంటే మా పూర్వీకులు ఒకరు పొట్టిగా ఉన్నారు, వాళ్ళ ప్రార్థన మేరకి ఒరిగినట్టుగా చెప్తారు. మరో కథనం కూడా వాడుకలో ఉంది. మా పూర్వీకులు ఒకరు స్వామివారికి నివేదన సమర్పించేది స్వామివారికి డైరెక్ట్గా భోజనం తినిపించారట, వాళ్ళ ప్రార్థన మేరకి వరిగినట్టుగా చెప్తారు. ఇంకొక విశేషం ఏంటి అంటే ఇక్కడ స్వామి ఏ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినా స్వామివారి విగ్రహం గోడకో లేకపోతే బండరాయికో అలా సపోర్ట్తో ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న పడమటి ఆంజనేయ స్వామి ఎలాంటి సపోర్ట్ లేకుండా గర్భాలయం మధ్యలో నిలబడి ఉన్నాడు. ఇంకొకటి చెప్తారు, మా పూర్వీకులు దారం పెడితే అటు వచ్చేదని. ఇంత ఈ విశేషాలు కలిగినటువంటి స్వామిని దర్శించడానికి తమిళనాడు, మహారాష్ట్ర, అదే విధంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఆంజనేయ హనుమత్ జయంతి రోజు హనుమత్ జయంతి రోజు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. అదేవిధంగా శ్రావణ మాసంలోను, కార్తీక మాసం నెల రోజులు స్వామివారికి దీపోత్సవం జరపబడుతుంది. అదేవిధంగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారికి తులాభార మహోత్సవం జరపబడుతుంది. మార్గశీర్ష శుద్ధ త్రయోదశి నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. తేదీ 8/12/2022 గురువారం రోజు స్వామికి రథోత్సవం జరపబడుతుంది. రమారమి 30 నుంచి 40 వేల భక్తులు ఇక్కడికి స్వామి దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 9వ తేదీ స్వామివారికి పాలోట్ల సేవ, 10వ తేదీ స్వామివారికి చక్రతీర్థ స్నానము, వీటితో ఈ కార్యక్రమాలన్నీ ముగిసిపోతాయి. ఇంతటి విశేషాలు కలిగినటువంటి స్వామిని అందరూ దర్శించి తరించాల్సిందిగా కోరుతున్నాను. హరే శ్రీనివాస. దేశవ్యాప్తంగా ఉన్న అతి తక్కువ పశ్చిమ వైపు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి ఆలయాల్లో మక్తల్ ఒకటి. పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి మంచి జరుగుతుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బార్లు తీరుతారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మొక్కులు తీర్చుకొని దాసంగాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. బ్రహ్మోత్సవాలు జరిగే ప్రధాన 3 రోజులు ప్రభావోసరణం, రథోత్సవం, పాలవుట్ల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామి గర్భాలయంలో గోపురం లేకపోవడం ఇక్కడ మరో విశిష్టత. పూర్వంలో 2 సార్లు గోపురం నిర్మించేందుకు ప్రయత్నించగా పగుళ్ళు వచ్చి కూలిపోయాయని, అప్పటి అర్చకుని రాత్రి కలలో స్వామి ప్రసన్నమై సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు నదీ జలాలు తీసుకువచ్చి ఆగమ శాస్త్ర ప్రకారం గోపురం నిర్మిస్తేనే నిలుస్తుందని చెప్పారట. దీనితో ఒక్కరోజులో గోపురం నిర్మించడం సాధ్యం పడకపోవడంతో ఇప్పటి వరకు గోపురం లేకుండానే స్వామి దర్శనమిస్తున్నారు. విగ్రహం పశ్చిమ వైపు వంగి ఉండడం మరో విశిష్టత. ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమ వైపుకు వంగి ఉండడం ఇక్కడ మరో ప్రత్యేకమైన విశిష్టత. దీనిపై స్వామివారి లీలలు అనేకంగా ప్రచారంలో ఉన్నాయి.
ప్రస్తుతం అర్చక వంశానికి చెందిన పూర్వజుడు. పుట్టిగా ఉండడం వల్ల స్వామివారికి బొట్టు పెట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడేవాడని, ఆయన మొర ఆలకించిన స్వామివారు పశ్చిమ దిక్కునకు కాస్త వంగి వెలిశారని, అలాగే స్వామివారికి నైవేద్యం పెట్టేందుకు ఇబ్బంది పడేవాడని, ఆయన మొర ఆలకించి స్వామివారు పశ్చిమం వైపుకు వంగినట్లు కనబడుతుందని చెబుతుంటారు. నా పేరు శ్యామసుందరాచారి, కార్యనిర్వహణకారిని. మక్తల్ పట్టణంలో కూడా శ్రీ పరిమళి ఆంజనేయ స్వామి దేవస్థానము యొక్క బ్రహ్మోత్సవములు 5వ తారీఖు నుంచి ప్రారంభమైనవి. ఈ యొక్క బ్రహ్మోత్సవములు 11వ తారీఖు వరకు జరుగుతున్నవి. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా 8వ తారీఖున శ్రీ స్వామివారి రథోత్సవం బ్రహ్మాండంగా జరుగును. ఈ యొక్క బ్రహ్మోత్సవములకు వివిధ ప్రాంతముల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యము జరగకుండా వివిధ శాఖల వారి అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేసినాము. మరియు ఈ యొక్క దేవాలయము రామలీలా మైదానమునందు కూడా ప్లేసు సరిపోకుండే అట్టి విషయము శ్రీ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆ యొక్క ప్లేసును ఇంకా విస్తీర్ణం చేసి భక్తులకు ఆటంకం జరగకుండా సౌకర్యం ఉండుట కొరకు, దాసంగాలు పెట్టు కొరకు, మరియు పార్కింగ్ కొరకు ప్రజలకు అనుకూలంగా చేసి ఉన్నారు. వారికి ధన్యవాదములు. మరియు శ్రీ స్వామివారి భక్తులు వచ్చే భక్తులు వారు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకొని శ్రీ స్వామివారి పాత్రకు కృపకు రావాలని కోరుతున్నారు.